బావా బావా గారు నువ్వు బావా అంటే చెప్పలేని సంబురాలు చెప్పలేని సంబురాలు బావా నట్టు నన్ను పంటరాయని పిలవొద్దని మా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని నన్ను ఉంచుకో ఉంచుకొని ఇద్దర్ని ఏం చేసుకునేవు ఏదో ఒకటి చెయ్యి tengo todo pero no te tengo a ti yo tengo todo సిగ్గులేదు నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఒప్పుకోవేంది అరే నాకు ఇష్టం లేదు బాలి ఏమో చెప్తున్నా వాళ్ళు మా రేంజ్ కాదు మీ అమ్మగో నీ రేంజ్ ఏంది తుడుతావా ఆ బావా అందగాడు నీ ముష్టి మొహం నువ్వు నీ మొహం చూసుకున్న అద్దంలో సరే సర్లే మా ఇంట్లో కార్డు తీయడానికి పనికిరావు నువ్వు బావా అందలా ఉండద్దా కారు అందలా ఉండద్దా కారు బో అంటే అంత పెద్దదా చాలా పెద్దది చాలా పెద్దది నువ్వే నా ఆస్తి నువ్వే నాకు కావాలి వస్తావా ఇంకోసారి నువ్వే నా ఆస్తి నువ్వే నాకు కావాలి వస్తావా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు దౌడ పెట్టి దింగితే లేదు ఎటన్నా పడి కారులో పడతావు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అమ్మాయి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అమీర్పేట్ అమీర్పేట్ మీ పేరు జోష్ణ జోష్ణ మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నావు మీ బావ కాల్ చేద్దాం అనుకుంటున్నావు అంటే కాన్సెప్ట్ ఏమైనా ఉందా ప్రపోజల్ చేసా మీ బాగా ప్రపోజ్ చేస్తావు సరే చెయ్యి మరి హలో హలో బావా చెప్పే ఏం చేస్తున్నావు ఏం చేస్తా బయటకు వచ్చా చెప్పు తిన్నావా లేదు పెడతావా వచ్చి ఎందుకు బావా అట్లా అంటున్నావు అదే నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు కాల్ చేద్దని చేస్తావు బావా నాకు నువ్వు అంటే ఇష్టం ఐ లవ్ యూ బావా నాకు నువ్వు అంటే ఇష్టం ఐ లవ్ యూ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అన్నీ ఎందుకట్లా అంటావు చెప్పు ఎందుకట్లా అంటావు చెప్పు నేను చూడడానికి ఇష్టపడను నువ్వు ప్రపోజ్ ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తాను నిన్ను నేను ఎందుకు నచ్చాను బావా నీకు నువ్వు నచ్చంటే మా రేంజ్ లేదు నీ రేంజ్ చెప్పే కదా ఏంటి బాబా ఇంకోసారి నువ్వు నచ్చంటే మా రేంజ్ లేదు నీ రేంజ్ చెప్పే కదా మీ నాన్న మా ఇంట్లో పని చేస్తాడు బావా చెప్పుకోవచ్చు కానీ మరీ అంత ఓవా చెప్పి దోడ అగులుద్ది అరే అవును ఏం చెప్పు ఇప్పుడు ఏంటి నేను వస్తున్నాను అంటే ఇష్టం అని చెప్పాను ఏంటి ఇప్పుడు కానీ నాకు నువ్వు ఇష్టం కదా బావా నాకు నువ్వు ఇష్టం కదా అరే నేను చెప్పిన మా ఇంట్లో కార్డు తీయడానికి పనికిరావు నువ్వు బావా అందలా ఉండద్దా కారు అందలా ఉండద్దా కారు ఆస్తికి మంచికి ఏం సంబంధం బావా అమ్మలా చూసుకుంటా ఇంకేంది అమ్మలా చూసుకుంటా ఇంకేంది ఇంకేం తక్కువ నీకు అమ్మలా చూసుకోవచ్చు నన్ను అలా చూసుకోవాలి కానీ అవసరం వేరే పాప ఉంది ఏ పాప చిన్న ఎవరు పక్కన ఎవరు నా ఫ్రెండ్ మాట్లాడతాను ఏంటంట మీ చెల్లె కదా మాట్లాడుతుంది అట్లనే బావా బావా గారు నువ్వు బావా అంటే చెప్పలేని సంబురాలు చెప్పలేని సంబురాలు చెప్పమ్మా నీకు నేను బావా అని ఛాన్స్ చెప్పా మళ్ళీ బావా బావా అన్న ఏం చెప్పని బాధ నీకు నేను తప్ప అందరు చెల్లలే అర్థమైందా ఒక్కరు గుర్తుపెట్టుకో వచ్చిందండి వయ్యారి అని నువ్వే డిసైడ్ చేస్తావు సరే అనిల్ చెప్పు ఏం చేస్తున్నావు చెప్పలే చెప్పి చేయాలి నీ బాధ ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు నాకు నువ్వు అంటే ఇష్టం అంతే ఇంకేం చెప్పాను ఏం చేద్దామంటావు మరి ఇష్టం 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 నన్ను చాలా కొడతాను నాకు ఇష్టం లేదు అమ్మలా చూసుకుంటా ఇంకేం చెప్పాను చెప్పు అమ్మలా చూసుకోకు నాన్నలా చూసుకోకు ब्रह्मण चूसा फस्ट असल अम्मला चूसा ये चुवानी चुना अरे चल दृष्टि पेटी अय्यवय्य देशा उद्धरिंचरा बाबा बाबा हेलो चुवना कदा చదువుకుంటంటే కూడా నువ్వే గుర్తొస్తున్నావు ఎక్కడ ఆ నీ కనబడి నువ్వే గుర్తొస్తున్నావు పిచ్చల గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం ఇంకా ఇంకా అనిపిస్తున్నా ఆ ఒక పని ఎర్రగడ హాస్పిటల్ జాయిన్ అవ్వు ఎందుకు బావా ఎర్రగడ కని నీ గుండెలో జాయిన్ అయితా ఇంకేంది అమ్మ వద్దమ్మా ఫస్ట్ నువ్వు ఇంట్లో ఉండు ఓయ్ ఆ పరిటి బా రురా రురా ఈ కథలే పడద్దనేది నువ్వు నాకు ఇంకొక ప్రపోజ్ చేయొద్దు నాకు నువ్వు నాకు వద్దమ్మా నేనే అమ్మాయిని నేనే పక్కన ఉన్నా నీ లవర్ని నేను ఉన్నా పక్కన ఎవరు నేను ఎవరు నేను లవర్ని తెలీదా నేను నీకు నాకు తెలీదమ్మా నాకు తెలియకు నా లవర్ అయ్యాను నాన్న పామోయి ఏ నన్ను లవ్ చేస్తున్నావుగా నువ్వు ఏంది అమ్మాయితో మాట్లాడుతున్నావు ఏంది నేను ఎప్పుడు చూసినా పోయిన జన్మ చూసినా కాదు రాత్రి కల్లో చూసావు ఇప్పుడు ఏంది నన్ను పెళ్లి చేసుకుంటా అన్న ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావు ఏంది మీ మరదలతో నిన్ను పెళ్లి చేసి ఎవరిని చేసుకున్నా కళ్ళు వేరే లవర్ ఉందని చెప్తాను కదా మళ్ళీ నువ్వేంది నేనే కాదు ఏ నా లవర్ ఉందా తెలియదా బావా నువ్వు బావానికి వద్దన్న మెడతా ప్రాణంలో పెట్టుకుంటారా ప్లీజ్ అర్థం చేసుకో అర్థం చేసుకోను పావు చేసుకోలే గాని సార్ సార్ ఏంటి సార్ అది అర్థం చేసుకోను పావు చేసుకోలే గాని హలో ఇప్పుడు ఏంది అమ్మాయి లవ్ ఒప్పుకుంటా ఒప్పుకోవా నీకు చాలా ఆస్తుందంట కదా డోర్ చేత్తో కాదంట కాలుతో తీస్తావంట కదా నాకు అర్థం కాలేదు సార్ కాలుతో కాకపోతే ఇంక దేని తీసుకుంటా ఏంది అది కూడా పట్టిద్దా కారులో వచ్చింది ఇప్పుడు ఏంది పెళ్లి చేసుకో ఈ అమ్మాయిని చేసుకోను మరి ఏం చేస్తావు అమ్మాయి నీకు చెల్లి అయిద్దంటగా లవర్ అని చెప్తున్నావు ఏంది అమ్మాయి నీకు చెల్లి అయిద్దంటగా లవర్ అని చెప్తున్నావు ఏంది మీ లవర్ నీకు చెల్లి అయిద్దంట కదా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఈ అమ్మాయి మాట్లాడుతుందని అట్లా అబద్ధాలు చెప్తున్నావు కదా ఎవరు చెప్తున్నారు అమ్మాయి నా లవర్ నాకు లవర్ ఉంది కావాలంటే అమ్మాయి కూడా తెలుసు అమ్మాయి కూడా పరిచయం చేయించాడు ఈ అమ్మాయికి ఎప్పుడు పరిచయం చేయించో చెల్లి అని చెప్పావంట ఈ అమ్మాయితో చెల్లి అని చెప్పావంట అబద్ధాలు చెప్పకు నువ్వు నిజంగా సొంత బావా అది బావా ఇదంతా కాదు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు లేదా పెళ్లి చేసుకుంటావు లేదా పెళ్లి చేసుకుని ఏమీ చేసుకోని చెప్తే అర్థం కదా ఊరికి ఫోన్ చేసి సతాయిస్తారు అరే మా ఇంట్లో డోర్ కార్ డోర్ పనికిరాని వాళ్ళు రామచంద్ర భరించలేకపోతున్నాను మీ ఇంటి డోర్ ఎవరు తీస్తారు నువ్వే తీసుకుంటావా లేకపోతే ఎవరైనా వచ్చి తీస్తారా అంత పెద్ద లావా నీ చెయ్యి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి చెప్పు ఏమొద్దు ఫోన్ కట్ చేసి నా పని చేసుకుని మీ పని చేసుకోండి లేదా అమ్మాయి పెళ్లి చేసుకుంటే మేము ఫోన్ కట్ చేస్తాం మాకేం పని లేదు అనుకున్నావా కట్ చేయి మళ్ళీ చేసిన మళ్ళా నువ్వు ఎందుకు ఎత్తా బలిసి ఎత్తావా ఫోను నిన్నే కూడా అన్నాడు ఫోన్ ఉంది కాబట్టి ఎత్తుతా మరి ఫోన్ ఉంది కాబట్టి మేము చేస్తాము మాకు చేతులు ఉన్నాయి బ్యాలెన్స్ అని చేస్తాం నాకు చేయకండి నీకే చేస్తుంది నువ్వేంది ఇంట్లో పని మనుషులను కూడా గెలుకుతావంట కదా అదేంటి పని మనిషినే పెళ్లి చేసుకుంటావా అరే నా ఇష్టంలో పెళ్లి 100 మంది ఉంచుకుంటా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు ఉంచుకుంటావా వాళ్ళందరికీ ఎట్లా చేస్తావు రోజు చేస్తావా అప్పుడప్పుడు చేస్తావా ఏమిటండి మీరు మాట్లాడేది రోజు కూడా చేస్తా నీలో అంత వేడుందా అల్లేమనరా అల్లేమనరు ఏమంటారు డబ్బులు ఇస్తావా డబ్బులు ఇవ్వకుండా వెళ్తావా డబ్బులు ఇస్తా ఎంత కావాలంటే ఇస్తా చెప్పు తీసుకుని పడ్డనే రాలకొడతానే పెడతావా ఎంత కావాలంటే అంత ఇస్తావా మరి మా ఫ్రెండ్ నీకు లవ్ చేయొచ్చు కదా నాకు కూడా ఇస్తావా నీకు కూడా ఇస్తా ఎంత ఇస్తావు నాకు హలో హలో ఎంత ఇస్తావు నాకు ఎంత కావాలి చెప్పు మొత్తం కావాలి ఇస్తావా ఎంత ఉండిద్ది నీకెంత కావాలి ఆహా ఇప్పుడు నాకు 2000 నోట్ ఇస్తావా లేకపోతే 500 నోటీసు ఏ నోటీసో చెప్పు నేను చూసా చెప్తాలే కానీ ఇప్పుడు ఎంత కాదు 2500 వదిలే మార్నింగ్ క్వశ్చన్ గా మీ ఫ్రెండ్ కి చెప్పు, నువ్వే అదైనా చెప్పు. చెప్తున్నా పెళ్లి చేసుకో అబ్బాయినా, ఇంకోసారి ఫోన్ చేసి చెప్పు. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. అవుటేలే చేసుకుంటదంట, పెళ్లి చేసుకో అబ్బాయిని మర్చిపోకుండా, పెళ్లికి నన్ను బిల్లు నేస్తా. బావా నన్నా బావా అని నేను మీరు మా ఇంట్లో రానిరంకే అమ్మనే వందసార్లు రావద్దని చెప్తానా, ఇంకా పెళ్లి అంట. ఏంది మీ ఇల్లు అంత దరిద్రంగా ఉండిద్దా? అట్లానే ఉంటది. మరి మమ్మల్ని రాని, నన్ను మీలో అంత దరిద్రంగా ఉండే మమ్మల్ని రావాలయ్యా కంపుకి. మరి ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అన్నావు కదా, ఎందు ఇంట్లోకి రానివి జీవితంలో రానిస్తావా? ఇట్ట ఎంతమంది చెప్పుంటావు ఎవడో తెలుసు. ఆహా, ఎంతమంది చెప్పేట? నీళ్ళు ఎవరికి కూడా ఇదే చెప్పావా? ఇప్పుడు ఏంది నాకు కావాలి, అమ్మాయిని పెళ్లి చేసుకో బావా. పెళ్లి చేసుకుని ఏం చేయాలి బావా? బావానికే బాబు, బావా నువ్వు బావా కంటే అట్లా పిలవాలని ఉంది. ఏం చేద్దామంటావు మరి? నువ్వు బావా నద్దు, నన్ను బంటరాయని పిలవద్దు అని. ఇంకోసారి ఫోన్ చేయకు. బావా బావా అని పెద్ద బంటరాయి వేస్తున్నావు. బావా ఐ లవ్ యూ, బావా ఐ లవ్ యూ. వద్దమ్మా వద్దమ్మా వద్దు కాక వద్దు. ఐ లవ్ యూ వద్దు, ఏమొద్దు కానీ ఫోన్ పెట్టేసి అలా. ఎందుకు బావ అట్లా చేస్తావు? ఇంట్లో చెప్తానే నీకు నా చెవుని సీట్లను పడేయమని డబ్బులు నేను. అందగాడు నీ ముష్టి మొహం, నువ్వు నీ మొహం చూసుకున్న అద్దంలో. సరే సర్లే. అరే అవును, నాకు నీకు గొప్పమ్మా. ఏందమ్మా నీకేమి గొప్ప? మరి అలానే ఫోన్ చేశారు. మరి నాకు దౌడ పెట్టి దెంగితే లేదు, ఎటన్నా పడి కారులో పడతావు. సిగ్గులేదు నీకు? ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఒప్పుకోవేంది? మీ అమ్మగో నీ రేజ్ ఏంది, తుడుతావా? ఆపు, ఇవే ఎక్కువ అయింది. ఆపు ఆపు, ఇంకా చాలా ఓవర్ అయింది అనుకుంటా. ఉన్నది చెప్పుకోవాలి, అర్థమైంది. లేని చెప్పుకోవచ్చు, చెంప పగులుద్దంటున్నావు ఏంది? తిట్టినా కొట్టు నన్నే కదా బావా, తిట్టు తిట్టు. ఏడబడ్డావు ఇప్పుడు దా? పడ్డావు ఎక్కడన్నా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు, ప్రేమకి డబ్బుకి వెలగట్టకు. ప్రేమకి డబ్బుకి వెలగట్టకు. ఎట్లెట్లా అవే మా అనుకో, కొంచెం మంచిది. బురదలో పడ్డావా, కాళ్ళలో పడ్డావా? రోజు కడుక్కుంటావా, ఇవాళ కడుక్కుంటావా? నేను డబ్బులు ఇచ్చి కడిగించుకుంటా. బో అంటే అంత పెద్దదా? చాలా పెద్దది, చాలా పెద్దది. నాకొద్దు, నాకు అంత పెద్దది నాకేదో, నా చిన్న జాలయ్యా. సరే ఇప్పుడు ఏందంట? పెళ్లి చేసుకో. ఫోన్ పెట్టేసి నా పని నేను చూసుకుంటా. కొంచెం ఇగో మీ ఫ్రెండ్ చెప్పు, కొంచెం ఫోన్ చేద్దాం చెప్పు. నువ్వు నీకే అర్థం ఏంటది కదా? నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా? మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని నన్ను ఉంచుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏదో ఒకటి చెయ్యి. దేవతలా చేసుకో. నువ్వు తగులుకో, మాకేం పని. ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ బావా అంటది. అనిల్ చెప్పేం చెప్పు. లవ్ అనేది ఒక ఫీలింగ్, అందరినీ చూసే రాదు, నిన్ను చూస్తేనే వచ్చింది, అర్థమైందా? లైన్ లో ఉండు, లైన్ లో ఉండు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. పని ఒక 10 రూపాయలు పంపా, 20 రూపాయలు పంపనా? అరే నీకు అర్థమవుతుంది, దిమాకునా? చెప్తే విను. నువ్వే నా ఆస్తి, నువ్వే నాకు కావాలి, వస్తావా? నువ్వే నా ఆస్తి, నువ్వే నాకు కావాలి, వస్తావా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను యాడికి రాను, యాడికి వద్దు, నన్ను వదిలేస్తే చూడు ఒకటే చెప్తున్నా నేను ఏ అమ్మాయి అయితే మనసు నచ్చని ఏ అమ్మాయి తీసుకోదు. అర్థమైనా ఇప్పుడు నాకు అంటే ఇష్టం లేదు ఎప్పటికీ నీ ఫీలింగ్ మారదు. అర్థమైనా నా ఫీలింగ్స్ చంపేసుకోగలను ఉంటే సరే నువ్వు పెద్ద మొగోడు వేలే గానీ ఇదంతా జస్ట్ ప్రాంక్ కాల్. ప్రాంకా? అసలు బుద్ధున్నా మీ ఇద్దరికి ఏమన్నా నీకు సిగ్గుందా? మా ఫోన్లు ఎత్తావు అరే నా ఇష్టం రా నా ఫోన్ వస్తే ఎత్తా మరి నా మేము కూడా ప్రాంక్ చేయాలనిపించింది చేసాము. ఏ ఇద్దరికి మైండ్ లేదు అనుకుంటా. నీకు మైండ్ ఉందా? మాకు ఎంతసేపు మాట్లాడావు మరి దానికి మాట్లాడు బావా నువ్వు కూడా ఉన్నావు కానీ అందులో లేదు చేస్తే ఏమైతుంది.